మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆలయ చైర్మన్లు మాజీలుగా మారారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఆలయాల అభివృద్ధికి ఎంతో చేస్తారని అనుకున్నప్పటికీ చేసింది కొంత, చెప్పుకున్నది ఎంతో అన్నట్టుగా మారింది మాజీ చైర్మన్ల వ్యవహారం. పదుల సంఖ్యలో ఉన్న ఆలయాలకు నామినేటెడ్ పదవుల్లో కొనసాగిన ధర్మకర్తల పదవీ కాలం ముగియనుండటంతో మరోసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మినహా కంటోన్మెంట్లోని అన్ని ఆలయాలకు నోటిఫికేషన్ కొరకు టీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. మరి నోటిఫికేషన్ జారీ అవుతుందా లేక మరికొంతకాలం ఆగాల్సిందేనా? మీ ఏసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కోసం మరోసారి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం దక్కించుకునేందుకు ఇప్పటి నుండే ఎమ్మెల్యే సాయనను కొందరు నేతలు కాకాపడుతున్నారు. మొన్నటి వరకు ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా ఉన్న నాయకులు పదవీ కాలం ముగియటంతో మాజీలుగా మారారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మినహా మిగిలిన దేవాలయాలన్నింటికి ఆలయ చైర్మన్ ధర్మకర్తల పదవీ కాలం ముగిసింది. చైర్మన్లు, ధర్మకర్తలు ఆలయాల అభివృద్ధికి ఎంతో చేస్తారని ఆశించినా నిరాశే మిగిల్చారన్న విమర్శలు సైతం వస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఆలయ చైర్మన్గా సంతోష్ యాదవ్ కొనసాగారు. గత సంవత్సరమే పదవీ కాలం ముగిసినా ఆలయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరో 6 నెలలు పొడిగించారు. 6 నెలల్లో ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తారని భావించినా నత్తనడకన పనులు నడిచాయి. పికెట్ లక్ష్మీనగర్లో శ్రీ హనుమాన్ దేవాలయంలో వినోద్ 2 సార్లు ఆలయ చైర్మన్గా కొనసాగారు. చిన్నా చిత్తగా పనులు మినహా ఆలయ అభివృద్ధి జరగలేదు. గత సంవత్సరం పదవీ కాలం పికెట్ రామ్నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్గా గంగారాం 2 సార్లు కొనసాగారు. ఆలయంలో మన్యసూత్ర హోమంతో పాటు భక్తుల రద్దీని పెంచేందుకు కృషి చేయటం మినహా భారీ అభివృద్ధి పనులు నిర్వహించలేకపోయారు. మోండా డివిజన్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ వెటలేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా దాసరి కరణకుమార్ 2 సార్లు కొనసాగారు. ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వచ్చిన ఆయన ఆచరణలో ముందుకు సాగలేరు. రాజ్ కరణ్, గంగాప్రసాద్ ధర్మశాల చైర్మన్గా సదానంద్ గౌడ్, మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ సంతోషిమాత దేవాలయం చైర్మన్గా అజయ్, 8వ వార్డు డౌటౌన్ బజార్ హనుమాన్ దేవాలయం చైర్మన్గా జి శ్రీనివాసులు ఒక్కసారి మాత్రమే చైర్మన్లుగా కొనసాగారు. ఆలయ అభివృద్ధి లేకపోవడంతో డెవలప్మెంట్ కమిటీని వేయలేదు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్గా జయరాజ్ ధర్మకర్తల పదవీ కాలం ముగిసినప్పటికీ ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరో 6 నెలల పాటు డెవలప్మెంట్ కమిటీగా కొనసాగారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం చైర్మన్ నరసారెడ్డితో పాటు ధర్మకర్తల పదవీ కాలం గత సంవత్సరం ముగిసింది. ఆలయంలో జరగాల్సిన అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకుని మరో 6 నెలల పాటు డెవలప్మెంట్ కమిటీగా పొడిగించారు. వచ్చే నెలతో వీరి పదవీ కాలం ముగుస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన సహకారంతో చైర్మన్లు, ధర్మకర్తలు నామినేటెడ్ హోదాలో పదవులు దక్కించుకుని తామేంటో నిరూపించుకోవాలనే ఆశతో వచ్చారు. పదవీ కాలం ముగిసినా చెప్పుకోదగిన పనులు జరగకపోవటంతో మాజీలుగా మారిన నేతలకు నిరాశ మిగిలింది. కొన్ని ఆలయాలను ఎంతో కొంత అభివృద్ధి చేసి డెవలప్మెంట్ కమిటీగా మరోసారి పదవుల్లో కొనసాగుతున్న, 2వ విడత డెవలప్మెంట్ కమిటీగా ఆశించిన స్థాయిలో ఆలయాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లటంలో విఫలమవుతున్నారన్న విమర్శలు సైతం గుప్పుమంటున్నాయి. టీఆర్ఎస్ నాయకులకు పదవులు, హోదాలే తప్ప అభివృద్ధి పట్టడం లేదు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. త్వరలో నామినేటెడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే బోయినపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ ప్రకటన త్వరలో వెలువడనున్నట్టు సమాచారం. నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మొన్న రిపోర్ట్ చేశారు, నేడు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. పాలన వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా కంటోన్మెంట్ బోర్డు నూతన సీఈఓ మధుకర్ నాయక్ ఒక్కొక్క శాఖ ఉద్యోగులను పరిచయం చేస్తూ వారి పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులంతా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనులు చేస్తూ మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులకు నూతన సీఈఓ దిశానిర్దేశం చేశారు. కంటోన్మెంట్ బోర్డు నూతన సీఈఓ మధుకర్ నాయక్ సోమవారం బోర్డు కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. మంగళవారం కార్యాలయానికి సెలవు రోజు కావడంతో బుధవారం ఉద్యోగుల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. బోర్డు కార్యాలయంలోని సమావేశ హాల్లో ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి ఒక్కొక్క శాఖకు సంబంధించిన హెచ్ఓడీలను, సిబ్బందిని నూతన సీఈఓ మధుకర్ నాయక్కు పరిచయం చేశారు. శాఖల వారీగా ఉద్యోగులను పరిచయం చేసుకుంటూ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వాటర్వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఏఈ శశాంక్లతో పాటు ఇతర సిబ్బంది, నూతన సీఈఓ మధుకర్ నాయక్ కు పుష్పగుచ్చాలు అందజేసి పరిచయం చేసుకున్నారు. హెల్త్ సూపరింటెండెంట్ అఫ్జల్ మధుకర్ నాయక్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన గోపాలకృష్ణదాస్, బాలకృష్ణతో పాటు ఉమాశంకర్, దినేష్, కృష్ణసాగర్ తో పాటు ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు సీఈఓ మధుకర్ నాయక్ కు పుష్పగుచ్చాలు అందజేశారు. కంటోన్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేందర్ ఆధ్వర్యంలో సీఈఓ మధుకర్ నాయక్ ను కలిశారు. కంటోన్మెంట్ బోర్డులో విధులు నిర్వహించే ప్రతి ఒక్క ఉద్యోగిని పేరు పేరున పలకరిస్తూ సీఈఓ మధుకర్ నాయక్ పరిచయం చేసుకున్నారు. త్వరలో సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న మధుకర్ నాయక్ కు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి పలు విభాగాల ఉద్యోగుల పనితీరు వివరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, కంటోన్మెంట్ బోర్డును మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మధుకర్ నాయక్ ఉద్యోగులకు సూచించారు. ఆ పూజారి పూజా కార్యక్రమంలో ఉన్నారంటే చాలు, అక్కడ జరిగే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఆ పూజారి చేసే పూజా కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వాదాలు పొందేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులుగా పేరు ప్రఖ్యాతులను హేమంత్ శర్మ సంపాదించుకున్నారు. పూజా కార్యక్రమాల విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడకుండా పూజకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడం ఆయన ప్రత్యేకత. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కాకాగూడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో హేమంత్ శర్మ ఆధ్వర్యంలో అఘోర పాశుపత మహారుద్రాభిషేకం నిర్వహించారు. గురు దత్తాత్రేయ పంచామృత మహాభిషేకం, గోమాత పూజ, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నప్రసాదం, పల్లకీ సేవ, జ్వాలా తోరణం, ఆకాశ దీపోత్సవం, తులసీ కళ్యాణ దీపోత్సవం, మహామంగళహారతి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు హేమంత్ శర్మ. హేమంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో ఎటువంటి సందర్భాలు వచ్చినా తన ప్రత్యేక పూజలతో భక్తులను ఆకట్టుకుంటూ స్వామివారి అనుగ్రహం పొందేలా పూజలు నిర్వహిస్తూ హేమంత్ శర్మ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చంద్రగ్రహణ దోష పరిహార పూజా కార్యక్రమాలు వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు హేమంత శర్మ ఆధ్వర్యంలో కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించారు. మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశుల వారికి కేతుగ్రస్త చంద్రగ్రహణ దోష పరిహార శాంతి పూజలు చేశారు. బుధవారం ఆలయం వద్ద పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాహుగ్రహ చంద్రగ్రహ జపం, నక్షత్ర సన్నిహిత నవగ్రహ శాంతి హోమం, రాహుగ్రహ చంద్రగ్రహ యంత్రమండల స్థాపన పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యంగ్ అండ్ డైనమిక్ నాయకురాలు మోండా టివిజన్ అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతూ చురుకైన కార్పొరేటర్ గా గుర్తింపు పొందిన కొంతం దీపికా నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంతం దీపికా టీం సభ్యులు మోండా డివిజన్. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకుల అభినందనలు, అభిమానుల శుభాకాంక్షల మధ్య వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో కొంతం దీపికా నరేష్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కొంతం దీపికా నరేష్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ముడిబుడి నడకల చిన్నారులతో కలిసి మారేడుపల్లి డే కేర్ సెంటర్లో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో వేడుకలను ఆమె అభిమానులు నిర్వహించారు. కేక్ కట్ చేసి కొంతం దీపికకు శుభాకాంక్షలు చెప్తూ అంబరా అనంటేలా జన్మదిన వేడుకలు జరిపారు. బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొంతం దీపికకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కొంతం దీపిక పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. విద్యావంతురాలు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మంచి భవిష్యత్తున్న నాయకురాలు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ మోండా డివిజన్ సనత్నగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు. నవంబర్ 30న ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన బోయినపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థి శుంకరి శివకృష్ణను కళాశాల ప్రధానాచార్యులు బానోల్ సురేందర్ అభినందించారు. తమ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న శివకృష్ణ వాలీబాల్ పోటీలకు ఎంపిక కావటం ఆనందంగా ఉందని చెప్పారు. భారతదేశం తరపున పోటీల్లో పాల్గొనటం తమకెంతో గర్వంగా ఉందని కళాశాల ఉపాధ్యాయులు శివకృష్ణను అభినందించారు. కాబట్టి మా కళాశాలకి గర్వకారణంగా నేను చెప్పు తెలియజేస్తున్నాను.
ఇవాళ తారీఖు రాసి పెట్టుకోండి, మరో నెల రోజుల తర్వాత వచ్చి కలవండి, అప్పుడు ఏ మార్పు వచ్చిందో చెప్పండి అంటూ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బస్తీవాసులకు భరోసా కల్పించారు. బస్తీ బాట కార్యక్రమానికి వెళ్లిన రామకృష్ణకు బస్తీలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలికాయి. అడుగడుగునా స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను రామకృష్ణకు వివరించారు. గత బోర్డు సభ్యుల నిర్లక్ష్యం, టీఆర్ఎస్ ప్రభుత్వ వివక్ష కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని, ఇక తాను వచ్చానని మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ బస్తీవాసుల్లో ధైర్యాన్ని నింపారు. కంటోన్మెంట్ మూడో వార్డులో బస్తీ బాట ఆసక్తికరంగా కొనసాగింది. కంటోన్మెంట్ బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ బస్తీ బాట, మీట్ యువర్ మెంబర్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు. బస్తీ బాట, మీట్ యువర్ కార్యక్రమాలతో వార్డు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి మార్గం సుగమం అవుతుండటంతో వార్డుల వారీగా బస్తీ బాట, మీట్ యువర్ మెంబర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ మూడో వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్తో పాటు బీజేపీ నాయకుడు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ టెంపుల్ గల్లీ, చర్చి గల్లీ, తమిళ్ బస్తీ, మహంకాళి టెంపుల్ ప్రాంతాలలో బస్తీ బాట కార్యక్రమం కొనసాగింది. బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణకు పలు సమస్యలు స్వాగతం పలికాయి. బస్తీలలో పదుల సంఖ్యలో ప్రజలు తమ గోడును వినిపిస్తూ రామకృష్ణకు సమస్యలను వివరించారు. గణేష్ టెంపుల్, నారాయణ టెంపుల్ వద్ద మంచినీటి సమస్య, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ, బోర్వెల్ సమస్యలను స్థానికులు జీతు కుమార్, సుసైమణి, దీపక్, విజయలక్ష్మి, లస్లీ, అప్రోస్ తదితరులు రామకృష్ణకు వినిపించారు. कचरा वाले भी इधर बंद कर दें, लोग पूरे बंगलों में प्राइवेट ऑफिस करने वाले, सुबह 6 बजे काम के लिए जाते हैं अम्मा. గల్లీ గల్లీ తిరుగుతూ సమస్యల్ని తెలుసుకున్న రామకృష్ణ ఇక తనదైన శైలిలో సమాధానం చెప్తూ ఇక మీ సమస్యలకు పరిష్కారం అవుతాయంటూ ఖచ్చితమైన హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తారంటూ రామకృష్ణ బస్తీవాసులకు హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష కారణంగానే కంటోన్మెంట్ అభివృద్ధి చెందలేదని, గత బోర్డు సభ్యులు బస్తీల అభివృద్ధికై దృష్టి సారించలేదని రామకృష్ణ ఆరోపించారు. तारीख लिख लो दीवार पे कहीं, एक महीने के अंदर कुछ ना कुछ फर्क दिखाऊंगा आप लोग. మొత్తానికి రానున్న బోర్డు ఎన్నికలు మూడో వార్డు ఆశావాహ నేత బిఎన్ శ్రీనివాస్తో కలిసి రామకృష్ణ పర్యటన సందడిగా కొనసాగింది. గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి మార్గాలను సుగమం చేస్తూ పర్యటనను కొనసాగించారు. ఇచ్చిన హామీ ప్రకారం పనులు పూర్తయితే ఆశావాహ నేతకు మరింత బలం చేకూరనుంది. మరి రామకృష్ణ ఇచ్చిన హామీల ప్రకారం మార్పు తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. రెండో వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ లో రోడ్డుకు ఆనుకుని ట్రాన్స్ఫార్మర్ ప్రమాదంగా ఉంది. దీంతో బస్తీవాసుల విజ్ఞప్తితో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే సాయన్నకు వివరించారు. ట్రాన్స్ఫార్మర్ మరో చోటికి తరలించేందుకు ప్రత్యేక నిధులు 2 లక్షల రూపాయలను ఎమ్మెల్యే సాయన్న కేటాయించారు. బుధవారం ట్రాన్స్ఫార్మర్ తరలింపుకు పనులు ప్రారంభం కావడంతో టిఎన్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు సైతం టిఎన్ శ్రీనివాస్ ను అభినందనలతో ముంచెత్తారు. ఈ మార్గం కూడా నిత్యం పెద్ద సంఖ్యలో వాహనదారులు, బాటసారులు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొందని, తన దృష్టికి సమస్య రావడంతో ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే సాయన్నకు కృతజ్ఞతలను టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, ఆంజనేయులు కుమార్ముద్రాస్, నరసింహ, శ్యామరెడ్డి, జిలానీ, నాగరాజ్, ప్రకాష్, భిక్షపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మారేడుపల్లి ఏడీ విజయ్కి సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వినతి పత్రం అందజేశారు. కాకగూడ వాల్మీకి నగర్ సంజీవయ్య నగర్ బస్తీల్లో విద్యుత్ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని సతీష్ కుమార్ గుప్తా చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ వైర్లకి ఆటంకంగా చెట్టు కొమ్మలు పెరిగాయని ఏడీ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారంటూ ఏడీ విజయ్ కుమార్ హామీ ఇచ్చినట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రశాంత వాతావరణానికి, పరిశుభ్రతకు ఆ కాలనీ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ప్రశాంతంగా కనిపించే రోడ్లతో శుభ్రతకు మారుపేరుగా నిలిచింది. కాలనీ రోడ్డుకు ఇరువైపులా భారీ చెట్లతో పచ్చదనం ఆకట్టుకుంది. ఆ చెట్టే ఇప్పుడు కాలనీ వాసుల ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ సమస్య పరిష్కరించండి అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ను ఆశ్రయించారు. ఇంతకు ఏమిటా సమస్య అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ.
कंटोनमेंट ఒకటో వార్డ్ బోయిన్పల్లిలో పవన్ విహార్ కాలనీ ఆకర్షణతో పాటు కాలనీలు అత్యంత ప్రసిద్ధి గాంచాయి. స్థానిక ప్రాంతాల శుభ్రతకు ప్రశాంతతగా మారుపేరుగా నిలిచాయి. స్థానికంగా సంపన్నులే అధికంగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. మంత్రి మల్లారెడ్డి నివాసానికి సమీపంలోనే ఈ కాలనీ ఉంది. స్థానిక పరిసర ప్రాంతాల్లో కాలనీ రోడ్లకు ఇరువైపులా పచ్చదనం ఉట్టిపడేలా భారీ చెట్లు దర్శనమిస్తుంటాయి. కాలనీ ఏర్పాటు సమయంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు. అవి పెద్దదిగా కావడంతో చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారాయి. చెట్ల కొమ్మలు సైతం భారీగా పెరగడంతో ఎప్పుడు విరిగి పడతాయన్న ఆందోళన స్థానిక కాలనీ వాసులు ఉన్నారు. నేను 4 ఇయర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను నాగేశ్వరరావు గారి టైం నుంచి. నాగేశ్వరరావు గారు కట్ చేపిస్తానని చెప్పేసి ఫైనల్గా ఆయన రిటైర్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చాడు ఆయన తిప్పి తిప్పి 3 సంవత్సరాలు తిప్పుకున్నాడు. ఆయన నాకేమీ హెల్ప్ చేయలేదు, చేపిస్తాను చేపిస్తానని. ఎవరు వేరే వాళ్ళ ద్వారా డబ్బులు అంటే నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఆయన 6-7 మంత్స్ బ్యాక్ వచ్చి విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే స్థానికంగా 11 KV వైర్లు ఉండడంతో చెట్ల కొమ్మల తొలగింపుకు సాధ్యపడడం లేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కొద్ది సమయం పాటు 11 KV విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే చెట్ల కొమ్మ తొలగింపు జరుగుతుంది. పలుసార్లు కాలనీ అసోసియేషన్ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ 11 KV విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోవడంతో చెట్ల కొమ్మల తొలగింపు సాధ్యం కాలేదు. విద్యుత్ శాఖ సిబ్బంది సైతం పలుసార్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేది పవన్ విహార్ కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ. ఏఈ మాత్రం కోఆపరేట్ వాళ్ళ ఏఈ కూడా కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. డిఈ మాట ఏఈ కూడా వినట్లేదు అన్నమాట. ద్వారా 10,000 ఇవ్వమన్నారు, అది నేను ఇవ్వనాను. ఆ తర్వాత నెక్స్ట్ డిడి కట్టమంటున్నాడు అన్నమాట. స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ దృష్టికి అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారు. దీంతో జంపన ప్రతాప్ ప్రమాదకరంగా ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న ప్రాంతాలను సందర్శించారు. సంబంధిత సమస్యను ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలతో పాటు చెట్లను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది సహకరించాలని జంపన ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. కంటెంట్ వాళ్ళు రెడీ ఉన్నారు చేయడానికి, కొట్టడానికి. వాళ్ళకి ఏముంది, కానీ కరెంటు ఆపాలి ఒక 1 అవరే, అది మొత్తం ఫుల్ ఏమి కాదు, 1 అవర్తో కట్ చేయలేకపోతారు. దానికి సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ తిరగబట్టి 4 నిమిషాలు తిరుగుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఎట్లా ఉంది, ఆకాశంగా రెండు ఉంది, 2 జాల కింది లెవెల్లో ఉంటే లోకల్ ఏఈ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు రోజు 12 వస్తుంది. వాళ్ళకు చెట్లు కొట్టినా మనం తీసేస్తాం కంటెంట్ బోర్డు. కంటెంట్ బోర్డు చెప్పినా వాళ్ళు వస్తున్నారు, అంత బాగుంది. ఇది మొత్తం మొట్టమొదటిసారి ఇది. గత 4 సంవత్సరాలుగా సమస్యతో సతమతమవుతున్నామని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు అధికారుల సహకారం ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో తాము ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు సైతం చెట్ల కొమ్మల ప్రభావంతో ఒకవైపుకు వంగిపోయాయి. మరి అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజ్ పనులతో బోర్ పైప్ లైన్ ధ్వంసం కావడంతో స్థానికులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి దృష్టికి ధ్వంసమైన పైప్ లైన్ వివరాలు తెలపడంతో వాటర్ వర్క్స్ అధికారులకు వివరించి సంబంధిత సమస్యను పరిష్కరించేలా కృషి చేశారు. దీంతో బుధవారం 2వ వార్డు సిబిఎన్ నగర్ రసూల్పురాలో వాటర్ వర్క్స్ అధికారులు పగిలిపోయిన బోర్ పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను కేశవరెడ్డి టీం సభ్యులు అశోక్ గౌడ్, ఆనంద్, చింటూ, కిట్టూలు పర్యవేక్షించారు. పనులు పూర్తయ్యే వరకు కంటోన్మెంట్ సిబ్బందితో కలిసి సహాయంగా నిలిచారు. ఎన్నో ఆటంకాలు, అవరోధాల అనంతరం ఆ బస్తీలో మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పక్కన నివాసం ఉండేవారికి మంచినీటి సమస్య ఉంది. దీంతో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత దృష్టికి గతంలో సమస్యని తీసుకెళ్లారు. సంబంధిత సమస్యను ఎమ్మెల్యే సాయనకు వివరించి మంచినీటి పైప్ లైన్ ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. పలు కారణాల వల్ల పైప్ లైన్ పనులకు పలుసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. పలుమార్లు బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో బుధవారం స్థానికంగా పైప్ లైన్ పనులను కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది పూర్తి చేశారు. పైప్ లైన్ ఏర్పాటు కొరకు టీఆర్ఎస్వి వార్డు అధ్యక్షుడు సందీప్ ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించారు. పనులు పూర్తి కావడంతో స్థానికులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తప్పతాగి న్యూసెన్స్ కు పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 49 రోజుల జైలు శిక్ష విధించింది. కార్ఖానాకు చెందిన సాయి కుమార్ మద్యం మత్తులో స్థానికులను భయాందోళనకు గురిచేయడంతో పాటు బీభత్సం సృష్టించాడు. పోలీసులకి సమాచారం అందించడంతో అతనిపై కేసు నమోదు చేసి 13వ మెట్రోపాలిటన్ కోర్టు సికింద్రాబాద్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితునికి 49 రోజుల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.